हाई फ्रेंड्स, वेलकम बैक टू साइरा किस व्लॉग। ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అనుకున్నారు? మన వ్లాగ్ వచ్చేటప్పటికి దీపారాజన్ సామాగ్రి అలాగే రాగి ఇతడి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము। ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ తో క్లీన్ చేసుకోవచ్చు అండి, మనం ఎక్కువ కష్టపడకుండా। అవి ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ప్రతి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి। ఒకటి వచ్చేటప్పటికి విమ్ లిక్విడ్, అలాగే వచ్చేటప్పటికి ఈ డబ్బాలో పీతాంబరం పౌడర్ వేసానండి। చూస్తున్నారు కదా చాలా బ్లాక్ ఉన్నాయండి, అంటే ఎక్కువ రోజులు కాదు కొన్ని రోజులకే, కానీ నూనె పోస్తూనే ఉంటాం కదా, సో అందువల్ల బ్లాక్ అయిపోతూ ఉంటాయి। చూస్తున్నారు కదా టూ ఇంగ్రీడియంట్స్ చాలండి సరిపోతాయి। నేనేమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఆ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, పీతాంబరం అలాగే విమ్ లిక్విడ్। చూస్తున్నారు కదా విమ్ లిక్విడ్ కూడా ఓ పాత్రలు ఎక్కువ ఉన్నాయి, మనం ఎక్కువ తీసుకోవాలనేది ఏమి ఉండదండి, మనకి ఒక చిన్న ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, సామాన్కి ఎక్కువ పట్టదు। కాకపోతే ఏంటంటే మన చేతులకి జిడ్డుగా మన చేతులకు కానీ పాత్రలకు కానీ జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు పోవడం కోసం మనం విమ్ లిక్విడ్ని యూజ్ చేస్తాము। అలాగే పీతాంబరం వచ్చేటప్పటికి ఆ బ్లాక్నెస్ పోతుందండి, చాలా చాలా యూజ్ అవుతుంది ఆ పీతాంబరం పౌడర్ వచ్చేటప్పటికి। ఈ రెండు యూజ్ చేస్తామంటే మనకి మనం మార్కెట్లో ఎట్లా ఉంటాయో అట్లాగే మనం అలాగే చూడొచ్చు, అలాంటి వస్తువుని చూసుకోవచ్చు, మన ఆ వస్తువుల్ని మన చేతులతో మనమే క్లీన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి। సో మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది చూస్తున్నాం కదా ఈ వీడియోలో। మేము ఫస్ట్ తీసిన వీడియో అంతా చాలా చాలా తొందరగా తీసానండి, ఇంట్రడక్షన్ కూడా, ఎందుకు అంటే నేను తీసాను కరెక్ట్గా తీయలేదు ఆ హడావుల్లో, ఎందుకంటే వాటర్ వస్తున్నాయి ఆ టైంలోనే, వాటర్ అవడం వల్ల కొంచెం గజిబిజిగా చేసుకోవడం అవుతుంది, సో మీకు యూస్ చెప్పాలి అని చెప్పేసి తీసాను। చూస్తున్నారు కదా నేను ఈ మధ్య వీడియో తీయలేదు, ఇవి చాలా రోజులైంది కదా, ఈ వీడియో చూపించాలి అని చెప్పేసి ఇంతకుముందు ట్రై చేశాను కానీ సెట్ అవ్వలేదు। చూపించాలి అనే ఉద్దేశంతో కంపల్సరీ తీద్దాం అనే దానికోసం ఈరోజు చేయాలనుకున్నాను, ఎట్లాగో సెట్ అయ్యింది చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ ఫాస్ట్గా, అంటే ఎక్కువ టైం పట్టదండి, ఓన్లీ 10 మినిట్స్ లోపే అయిపోతుంది, మనం నీట్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం రెండు యూజ్ చేస్తున్నాం కదా, ఓన్లీ ఒకటి అయితే చాలా టైం పట్టచ్చు అనుకోవచ్చు, అంటే ఒకసారి ఒకటి యూజ్ చేయకుండా రెండు కలిపి ఒకటేసారి యూజ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ కూడా ఇది। స్టీల్వి అంటే జిడ్డు పోకుండా కొంచెం క్లీన్నెస్ కోసం అది కూడా పెట్టాను, అంటే మనం కడ్డీలు పెట్టుకుంటాం కదా అవి యూజ్ చేయడం, దీపరాజన ఒత్తులు అవి ఉంటాయి చూస్తున్నారు కదా అండి, ఫ్రెష్ వాటర్ అప్పుడే వస్తున్నాయి, ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇప్పుడు ఫ్రెష్ వాటర్తోనే క్లీన్ చేస్తామండి। ఈ క్లీన్ చేసిన వాటిని చూస్తున్నారు కదా ఎట్లా ఫ్రెష్, అసలు ఎంత బాగా మెరిసిపోతున్నాయో, ఈ క్లీన్ చేసిన వాటిని లోపల వెంటనే లోపల పెట్టుకోకండి, ఇవి ఎండలో పెట్టి బాగా ఎండాక ఫ్రెష్గా ఉంటాయి కదా, అలా వచ్చేంత వరకు ఉంచుకోండి చూడండి, ఎంత గ్లాస్ ఎంత అసలు కొత్త దానికి అప్పుడే మార్కెట్లోంచి తీసుకున్న దాంట్లో మెరిసిపోతుంది, సో మీరు కూడా ట్రై చేయండి, నేను ఆల్రెడీ వాటర్ పట్టి పెట్టాను దీపరాజ దేవుడి కోసం అని చెప్పేసి చూస్తున్నారు కదా, మీకు ఇట్లా తలతల మెరవాలి అనుకుంటే మీరు కూడా పీతాంబరం పౌడర్ అలాగే విమ్ లిక్విడ్ యూజ్ చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి, కరెక్ట్గా మీరు యూజ్ చేయండి, చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ, థ్యాంక్ యూ।